మీరందరూ మీరు మీరు భవిష్యత్తుగా క్షమాపణ చెప్పండి. ఒక్కటి గుర్తు పెట్టుకోండి రేవంత్ రెడ్డి గారు, ఈరోజు మహిళల గురించి మాట్లాడుతూ బతుకు బస్టాండ్ అన్నారు చూడండి, అది చాలా బాధ అనిపిస్తా ఉంది. మేము నమ్మిన వాళ్ళకి మేము నష్టపోయినా పర్లేదు, మా అన్న తమ్ముళ్ళు బాగుండాలని కోరుకుంటాం మేము. ఏ ఆడబిడ్డ అయినా కూడా క్షేమం కోరుకుంటుంది. కానీ ఈ రోజు కేటీఆర్ గారిని మేము ముందు పెట్టుకుని ఆయన బతుకేదో బస్ స్టాండ్ చేసుకున్న లెవెల్ లో మాట్లాడారు కదా, ఇది బేషరతుగా క్షమాపణ చెప్పమని కోరుతున్నా. కానీ రేవంత్ రెడ్డి గారు ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు రేవంత్ రెడ్డి ఆ సీట్లో కూర్చున్నారంటే పొద్దున్న లేస్తే ఇందిరమ్మ పేరు చెప్తారు, సోనియా గాంధీ పేరు చెప్తారు. కానీ అదే సోనియా గాంధీ బలిదేవత అని మాట్లాడింది ఎవరనేది దేశ ప్రజలందరికీ తెలుసు. ఈరోజు ఆ సీట్ మీద కూర్చున్నామంటే ఒక ఇందిరమ్మ కావచ్చు, సోనియా గాంధీ కావచ్చు, లేకపోతే సబితమ్మ కావచ్చు, అప్పుడు నేను అక్కడ పోయి కూర్చున్నానని దయచేసి గుర్తు పెట్టుకోమని చెప్తా ఉన్నాను. ఇప్పటికైనా మీరు మాట్లాడి వెళ్ళిపోయి ఉన్నారు, మరి నా పేరు తీసుకున్నారు, మరి మాకు మాట్లాడే అవకాశం ఇవ్వాలి కదా అసెంబ్లీలో, మాట్లాడే అవకాశం ఇవ్వకుండా దొంగల్లాగా పారిపోయినారు ఈరోజు. అది కూడా చెప్తున్నాను, ఎందుకు పారిపోయినారు, మా సమాధానం మీద ధైర్యం కూడా మీకు లేదా? బట్టి గారు గౌరవనీయులు, డిప్యూటీ సీఎం గారు చాలా గౌరవంగా ఉంటాం, గౌరవంగా మాట్లాడతాం, వచ్చి మాట్లాడుతూ ఉంటే మాకు ఉపశమనంగా ఏదన్నా సమదాయిస్తారేమో అనుకున్నాం. కానీ వారు మాట్లాడుతూ కూడా మాట్లాడిన మాటలు నిజంగా బాధాకరం అనిపిస్తున్నాయి. ఆ రోజు ఏదో అపోజిషన్ లీడర్ గా నా పదవి పోయిందని మాట్లాడున్నారు, మరి మీ పక్క సిటీ రోజు మీకు వచ్చే అవకాశం ఉండే కదా, ఎందుకు ప్రయత్నం చేసుకోలేరని బట్టి గారిని కోరుతా ఉన్నాను. ఈ రోజు మీ పట్టి అధికారంలో ఉంది కదా, అన్నిటికన్నా ముఖ్యంగా ఒక మాట అన్నారండి గౌరవనీయులు డిప్యూటీ సీఎం గారు, ఏ ముఖం పెట్టుకుని ఈ అసెంబ్లీలోకి వచ్చారన్నారు. మా కర్మగానే వచ్చాం, ఎందుకంటే మేమేం తప్పు చేయలేదు. దేశంలో చాలా మంది పార్టీలు మారుతూ ఉంటారు, ఈ రోజు మీ పక్కన కూర్చోబెట్టుకున్నారు. ఎన్నికలు అయిన తర్వాత మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ గారి ఇంటి మీద ఉన్న వాళ్ళని కాకి నా ఇంటి మీద వాళ్ళతో కాల్ చేస్తామని మాట్లాడండి, ఇదే గౌరవ ముఖ్యమంత్రి గారు. కానీ అదే కేసీఆర్ గారు గెలిపించిన ఎమ్మెల్యేలనంతా తీసుకుపోయి మీ పక్కన కూర్చోబెట్టుకున్నప్పుడు నన్ను పార్టీ మారినవని అడిగి అధికారం మీకు ఎక్కడిదే అడుగుతున్నాను. ఆ రోజు నేను పార్టీ మారినప్పుడు వితిన్ ద పార్టీలో ఏం జరిగింది, ఏ విధంగా మమ్మల్ని మెడబట్టి బయటకు గెంటేశారనేది మీకు తెలీదా అని అడుగుతున్నాను. ఎందుకంటే మాట్లాడలేదు, ఇన్ని రోజులు మాట్లాడలేదు నేను పార్టీ గురించి. ఎవరి గురించి మాట్లాడకుండా నేను కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేయడానికి వచ్చాను. 5 సంవత్సరాలు ఎందుకు మీరు మీరు భవిష్యత్తుగా క్షమాపణ చెప్పండి. ఒక్కటి గుర్తు పెట్టుకోండి రేవంత్ రెడ్డి గారు.